ఏంట్రా కారాపావు? నేను ఆపలేదన్నా, అదే ఆగిపోయింది. అదెలా ఆగిపోద్రా అన్నా? డీజిల్ అయిపోయిందన్నా బండ్లో. ఏయ్, బండెక్కే ముందు చూసుకునే పని లేదా? సారీ అన్నా, కంగారులో చూసుకోలేదు. వేదవా, వెళ్ళి డీజిల్ తీసుకురా. ఈ ఏరియాలో బంక్ ఎక్కడుంటదన్నా? ఉండదన్నా. కార్ ఆగిపోయింది. రాధాకృష్ణ వాళ్ళు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు. ఈ కారులో నేనున్నానని వాళ్ళు ఎలా గుర్తుపడతారు? కృష్ణ, లాస్ట్ లొకేషన్ ఇక్కడే ఆగిపోయింది. ఇక్కడ నుంచే మనం జాగ్రత్తగా వెతకాలి. అనన్నా, కారు వస్తుందన్నా? వస్తే ఏంట్రా? వాళ్ళని ఆపి డీజిల్ ఇవ్వమని అడుగుదామా? డీజిల్ ఇమ్మని కదరా సన్నాసి, డీజిల్ తెచ్చుకుంటాం, లిఫ్ట్ ఇమ్మని అడగాలి. అలాగే అడుగుతానన్నా. ఎలా? సార్ 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 ప్లీజ్ సార్, ఆపండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, మా బండిలో డీజిల్ అయిపోయింది సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. మా టెన్షన్లో మేముంటే నీకు లిఫ్ట్ ఇవ్వాలా? లిఫ్ట్ లేదు, ఏం లేదు, పోవయ్యా. అలా అనకండి సార్. సార్ ప్లీజ్ సార్, వెళ్ళు. ప్లీజ్ సార్, సార్ సార్ సార్, హే సార్ ప్లీజ్ సార్, హే తప్పుకో సార్, నీకు దండం పెడతాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్. మా బండిలో డీజిల్ అయిపోయింది సార్, సార్ లిఫ్ట్ ఇవ్వండి సార్. రాధా గారు, అక్కని దాచింది ఆకారి. ఎలా చెప్తున్నావు? ఆ డిక్కీ వైపు చూడండి, వైర్ వేలాడుతుంది కదా, అది అక్క హీరింగ్ మిషన్. సార్ 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 ప్లీజ్ సార్. టైం చూసి మా అక్కని నీ ముందుకు తీసుకొస్తాను. ఆ టైంలో నువ్వు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా విష్ణు మెడలో తాళి కట్టే.
శ్రీకాంత్. ఎంత మోసం చేశావే, ఎలా వదిలేస్తాననుకున్నావే నిన్ను? వదలు వదలు పిన్ని, వదలు పిన్ని, పిన్ని వదలు, వదలు పిన్ని, పిన్ని నా తాను వదలు. సువర్ణ పిన్ని వదలు, పిన్ని ప్లీజ్ పిన్ని. నీ తాళివో ఇవ్వు, ఇవ్వవే. నిన్నేం చేసినా పాపం లేదే, నా కూతురికి అన్యాయం చేస్తావా? పిన్ని 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 వదలు, పిన్ని పిన్ని ఆగు పిన్ని. అత్తయ్య ఏం చేస్తున్నావు అత్తయ్య? సువర్ణ పిన్ని, దేవుడు మంచే చేశాడు. శ్రీకాంత్ విష్ణులో పెళ్లి జరగడమే కరెక్ట్. నువ్వు రావెళ్దాం. ఎలా వస్తాను? నా కూతురికి దక్కాల్సింది ఇది కొట్టేస్తుంటే నేను చూస్తూ ఎలా ఉంటాను? ఇవ్వవే. సువర్ణ గారు, విష్ణుని వదలండి. నా కూతురికి దక్కాల్సిన ఈ తాళిబట్టు దీని వెళ్ళో ఉండడానికి వీల్లేదు. నా మాంగళ్యాన్ని వదిలే పిన్ని. వదలవే ఈ తాళిని తెంపి మళ్ళీ ఆ శ్రీకాంత్ చేత నా కూతురు మెళ్ళో కట్టిస్తాను. అత్తయ్య ఏం చేస్తున్నారు? అత్తయ్య సువర్ణ కూతురు ప్రేమకు అడ్డొస్తున్నామని తెలిసి నీ కాళ్లు పట్టుకుని కరుణించమనడానికి సిద్ధమయ్యాను. నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూశావు కానీ కన్నీళ్లు పెట్టుకున్నాను. అలాగే ఏం చేసినా మౌనంగా ఉంటాననుకోకు. నా కూతురు మాంగళ్యం జోలికొస్తే చంపడం.
చూస్తూ ఎలా ఊరుకున్నావు? నువ్విచ్చిన మాట మర్చిపోయి ఆ కృష్ణకి ఎందుకు సపోర్టుగా ఉన్నావు? నేను మీకు మాట ఇవ్వకముందే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు. వాళ్ళ ప్రాణాల కంటే నా మాట ఏమీ ఎక్కువ కాదు. ఏది ఏమైనా నువ్వు మాట తప్పావు కదా. ఇచ్చిన మాట కోసం రెండు ప్రాణాలు పోయినా పర్వాలేదా నీకు? రాధాబాబు ఇచ్చిన మాట వైపు కాకుండా మానవత్వం వైపు నిలబడ్డాడు, మంచి వైపు పోరాడాడే, నిస్వార్థమైన వీళ్ళ ప్రేమని గెలిపించాడు. అంటే నీ కూతురు ప్రేమే నిస్వార్థమైనది, స్వచ్ఛమైనదా? నా కూతురికి లేదా శ్రీకాంత్ అంటే ప్రేమ? దాన్ని ప్రేమ అనే కంటే స్వార్థం అనొచ్చు పిన్ని. స్వార్థం కూడా కాదే కుళ్ళు. అందుకే విష్ణు ప్రేమించిన విషయం బయటపెట్టకుండా దాని దగ్గర మాట తీసుకుని దాని నోరు మూయించాలని చూశారు. మీరు ఎవరిని ఆపినా ఆ దేవుణ్ణి ఆపలేరు కదా. అందుకే ఆయన శ్రీకాంత్కి నా కూతురికి ఇలా పెళ్లి చేసి వాళ్ల ప్రేమకి న్యాయం చేస్తూ ఆశీర్వదించాడు. అంతా అయిపోయింది సువర్ణ. ఎప్పటికైనా మారి మంచిగా ఉంటే అందరికీ మంచిది. చేసిన నిర్వాకం చాలు, ఇంకింటికి వెళ్దాం పదా. ఎక్కడికయ్యా వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడ నుంచి ఎలా వెళ్తాం? వెళ్ళక ఏం చేస్తావు సువర్ణ? నా కూతురికి అన్యాయం జరిగింది, దానికి ఇక్కడే న్యాయం జరగాలి. పిన్ని, శిఖరికే అన్యాయం జరగలేదు. మీరు అన్యాయం చేయాలని చూసి భంగపడ్డారు. ఇకనైనా మారి మంచిగా ఉంటే శిఖరికి మంచి వరుడు దొరుకుతాడు. చెప్పొచ్చావులే, చేసిందంతా చేసి శ్రీరంగ నీతులు చెప్తున్నావా? తప్పు చెయ్యాలని చూసి దెబ్బతీసింది మీరే. నా కృష్ణ ఇంకొక మాట అంటే ఊరుకోను. తారా గారు, నా కూతురికి ఇప్పుడే ఇక్కడే న్యాయం జరగాలి. అంతా అయిపోయిన తర్వాత నేను న్యాయం ఏం చేయగలను? ఇంత జరిగిన తర్వాత నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారు? చూడండి, దీన్ని చూడండి రామ్మూర్తి గారు, ఎలా కుమిలి కుమిలి ఏడుస్తుందో మీరే చూడండి. సరే సువర్ణ, అయిందేదో అయిపోయింది. మీ కూతురు పెళ్లికయ్యే ఖర్చంతా మేమే భరిస్తాం. అక్కర్లేదు, అక్కర్లేదు. ఈరోజే ఇక్కడే ఇదే కళ్యాణ మండపంలో నా కూతురు పెళ్లి జరగాలి. ఇప్పుడు పెళ్ళంటే వరుడు దొరకాలి కదా అత్తయ్య. అమ్మా, ఇలా హడావిడిగా కాదు. నీ చూసుకుని మంచి అబ్బాయిని చూసి శిఖరకు పెళ్లి చేద్దాం. అబ్బాయి సిద్ధంగానే ఉన్నాడు. మండపం కూడా సిద్ధంగానే ఉంది.
అబ్బాయి ఇక్కడ లేడు కదే. మాటిచ్చి తప్పిన ఈ రాధాబాబే నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. నేనా? అవును, ఇదే పందిర్లో ఇదే పీటల మీద నా కూతుర్ని నువ్వే పెళ్లి చేసుకోవాలి. రాధ, సువర్ణ అడిగిన దాంట్లో న్యాయం ఉంది. నువ్వు విష్ణు గురించి ఆలోచించి శిఖరకు అన్యాయం చేశావు. అన్యాయం అయిపోయిన శిఖరకి నువ్వే న్యాయం చేయాలి. తమ్ముడితో పెళ్లిపీటల వరకు వెళ్ళిన మన అమ్మాయిని అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలనుకోవడం మంచిది కాదే మనకి. నువ్వు మంచి చెడులు నాకు తెలివా? తారాగారు, రామూర్తి గారు, ఎలాగైనా రాధకి శిఖరకి ఇప్పుడే పెళ్లి జరిగిపోవాలి. జరగదు, 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 జరగదు. జరగాలి, జరగాలి, జరగాలి. లేకపోతే వాళ్ళ అమ్మాయికి మన వలన అన్యాయం జరిగినట్టు అవుతుంది. ఒక ఆడదాని ఉసురు మనకి తగులుతుంది. అయినా సరే నేను పెళ్లి చేసుకోను. చేసుకోను అంటే ఎలా? నా కూతురు జీవితం ఏమైపోవాలి? అదంతా నాకు అనవసరం. నేను శిఖరని పెళ్లి చేసుకోను. ఎందుకు పెళ్లి చేసుకోవు? కారణమేంటి చెప్పు బేబీ. మన కళ్ళ ముందే మన వలన ఒక అమ్మాయి బతుకు బుగ్గిపాలవుతుంటే నువ్వు మాట్లాడవేంటి? అవునరా, నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి. కుదరదు నాన్న, ఎందుకంటే నేను మరొకరిని ప్రేమించాను.